నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5% ఐఆర్ తో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని వెంటనే పిఆర్సీ ప్రకటించాలని టిఎన్జీఓ కామారెడ్డి జిల్లా నాయకులు డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన ఐఆర్ మరింత పెంచాలని ఇప్పుడు పెంచిన ఐఆర్ తో ఉద్యోగులు సంతృప్తితో లేరని కామారెడ్డి టిఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి సెక్రటరీ సాయిలు అన్నారు కలెక్టర్ కార్యాలయంలో టిఎన్జీఓస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయినాథ్ శాంతయ్య భిక్షపతి కల్పన పాల్గొన్నారు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటూ మేము అన్ని వేళలా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ మేము ప్రభుత్వ మార్కెట్ల మార్కెట్ అనుగుణంగా ఉంటాం తప్ప మార్కెట్ ఖర్చుల తప్ప 10% చాలా కామారెడ్డి జిల్లా ఉద్యోగులు అసంతృప్తితో గవర్నమెంట్ కూడా మరొక ఆలోచించుకొని ఈ జీవోను ఆ మరొకను 10-15% ఇవ్వాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అదే మన ప్రభుత్వం నుంచి మనము ఈ 9 ఏళ్ళ నుంచి కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంలో పనిచేస్తూ నిజంగా మెచ్చుకోదగ్గది ఏంటంటే గత పిఆర్సీ 43% ఇచ్చి మన దేశంలో ఎక్కడ లేని పిఆర్సీ 42 రోజులు సమ్మె చేసిందని 43% ఇవ్వడం జరిగింది అదే విధంగా గత పిఆర్సీ కమిషన్ కూడా విజువల్ కమిషన్ కూడా 7.5% ఇస్తే కూడా కమిషన్ దానికి అనుగుణంగా లేకుండా ఉద్యోగులు తన బిడ్డలు నేను కాపాడుకుంటా అనే ఉద్దేశంతో 30% ఇచ్చి నిజంగా ప్రభుత్వాన్ని హర్షిస్తున్నాం కూడా 5% అసంతృప్తి చేసుకుంటూ 11-15% టైం ఇచ్చారు కాబట్టి సంబంధించిన జీవోలు ఏమైందంటే గత 2010లో ఇచ్చిన లేట్ చేయడం పడ్డాయి అదేవిధంగా అందరికి 2018 నుంచి వచ్చిన ఉద్యోగులకు కూడా పోయినసారి నష్టం జరిగింది కాబట్టి ఆ నష్టం ఈ పిఆర్సీలో లేకుండా కమిషన్ 6 నెలలకు సబ్మిట్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మనము ఐఆర్ను గత 2 డిఏలు జూలై 2022 జనవరి 2023 డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలని మా కేంద్ర సంఘం ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మన జీవో కార్డులు అనేది నిజంగా ఉద్యోగులు ఒకరు ఏంటంటే జీతభత్యాలు మొత్తం ఈ 25 సర్వీస్ కూడా జీతభత్యాలు మొత్తం ఆ దవాఖాన పాలవుతున్నాయి కాబట్టి ఆ హెల్త్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అదే మేము ఏమనుకుంటున్నామంటే గవర్నమెంట్ 500 కాంట్రిబ్యూషన్ ఇచ్చి మేము 500 ఇస్తాం గవర్నమెంట్ ఇచ్చి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో మా అందరి ట్రీట్మెంట్ చేయాలని కోరుకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ఏహెచ్ఎస్ కార్డు విడుదల చేయాలి అదేవిధంగా మన సార్ అసెంబ్లీలో మాట్లాడిండు మంచి పిఆర్సీ ఇస్తాము అన్ని మా బాగా ఇస్తున్నాం అని సంతోషకరమైన విషయం ఇప్పుడు కూడా ఈ పిఆర్సీ సరే ఐఆర్ ఇచ్చారు దాన్ని పునరాలోచిస్తారు అదే పిఆర్సీ కూడా మంచి తోని 30% ఇచ్చారు కాబట్టి ఇంకా దానికంటే ఎక్కువ మన భవిష్యత్తు కూడా మన ధనిక రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఇంకో మంచి పిఆర్సీ 30% ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ పిఆర్సీ సిపిఎస్ అనేది 1,70,000 మంది ఉద్యోగులు ఉన్నారు సిపిఎస్ అనేది వాళ్ళకు ఒక భూతం ఇవ్వబడ్డట్టుగా పాపం 33 సంవత్సరాలు చేస్తే వాళ్ళ లైఫ్ లో పెన్షన్ అనేది లేకుండా ఉన్నది కాబట్టి ఆ సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరుకుంటూ అదేవిధంగా మరి పిఆర్సీకి సంబంధించిన జీవోలు కూడా ఇప్పుడు అదే 6 నెలల లోపల ఇచ్చేలా మా కేంద్ర సంఘాన్ని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మేము డిఏలు 2 డిఏలు కూడా
వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈ మన కామారెడ్డి జిల్లా పక్షాన మేము నిజంగా చెప్పాలంటే ప్రతి ఉద్యోగులకు ఏ సమస్యలు వచ్చినా మేము ముందుంటున్నాం కాబట్టి ప్రతి గవర్నమెంట్ ఏ పాలసీ తెచ్చినా మేము ముందుంటాం సార్. అదేవిధంగా మన కేసీఆర్ గారు కామారెడ్డి రాష్ట్రంలో మన సోమారం నాడు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 5% ఐదు పర్సెంట్ ఫిట్మెంట్ ఇవ్వడం, అదేవిధంగా పిఆర్సీని ప్రకటించడం, పిఆర్సీని స్వాగతిస్తూ ఫిట్మెంట్ అనేది 5% ఇవ్వడం ఉద్యోగులలో చాలా నైరాశ్యం నెలకొంది. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలు చాలా మటుకు పెండింగ్లో ఉన్నాయి. అది డిఎల్ కావచ్చు, అదేవిధంగా పెండింగ్ బిల్స్ కావచ్చు. ముఖ్యంగా మనకు జిల్లాలు ఏర్పడిన తర్వాత కొంత నూతన జిల్లాలలో హెచ్ఆర్ఏ తగ్గించారు కాబట్టి గౌరవ ప్రభుత్వ పెద్దలు దీనిపైన స్పందించి మనకేదైతే ఐఆర్ ఫిట్మెంట్ 5% ఇచ్చారో దాన్ని సడలించి దాన్ని కొంచెం పెంచి ఉద్యోగులలో ఉన్నటువంటి నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించి ఉద్యోగులకు మంచి పిఆర్సీ ఫిట్మెంట్ అందించాలని కామారెడ్డి టీఎన్జిఓస్ పక్షాన కోరుకుంటున్నాము. అదేవిధంగా జిల్లాలో నెలకొన్న ఉద్యోగ సమస్యలపైన త్వరతగతిన పరిష్కరించి ఉద్యోగులు, ఎందుకంటే టీఎన్జిఓస్ అనేది ఉద్యోగులు అనేది మలిదశ తొలిదశలో పోరాటము తెలంగాణ కోసమే సాధన కోసమే లక్ష్యంగా పనిచేసినారు కాబట్టి వాళ్ళ హక్కులు అదేవిధంగా విధులను కూడా పోరాటం చేసుకోవడంలో ముందు వరుసలో ఉంటారు కాబట్టి ప్రభుత్వం మనం ఎట్లయినా ఈ టీఎన్జిఓస్ అనేది గవర్నమెంట్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మనం పనిచేస్తున్నాము. అదే దూరంతో అవలంబిస్తూనే మన హక్కులను కూడా మనం అడగడం తప్పలేదు కాబట్టి ఉద్యోగులు చాలా మట్టుకు కాంట్రాక్టర్ వ్యవస్థ కావచ్చు, క్లాస్ పోర్తలు కావచ్చు, టీజీఓ టీఎన్జిఓ అందరూ కూడా చాలా మట్టుకు నైరాశ్యంలో ఉన్నారు కాబట్టి ఐఆర్ను పెంచి పిఆర్సీ ఉన్న తత్వగతిన అమలు చేసి ఉద్యోగుల్లో నిలబడాలి, ఈ స్తబ్దతను తొలగించాలని టీఎన్జిఓస్ పక్షాన కోరినేనండి. అదేవిధంగా 2003లో చూస్తే 8% ఇచ్చారు, అదేవిధంగా 2008లో చూస్తే 22% ఇచ్చారు, 2013లో 21% ఇచ్చారు. కానీ ఈసారి 5% ఇవ్వడం అనేది చాలా మటుకు శోచనీయం. సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా ఇచ్చారో తెలియదు, కానీ దీన్ని మాత్రం కొంచెం ఇంకొంచెం 10 నుంచి 15% మధ్యన ఫిట్మెంట్ ఇవ్వాలని టీఎన్జిఓస్